నమస్కారమండి బాబు అయ్య బాబాయ్ ఏంటండి ఈ శారంగా ఉన్నారు ఈ శార పడ బాకండి జైల్లోకి వెళ్ళింది మన రౌడీ కుర్రాలేక విచారం దానికి కదయ్యా విదేశాల నుంచి మా తమ్ముడు వచ్చాడు మరి ఇంకేటి తమ్ముడు గారు వస్తే పాయసం తాగినట్టు ఉండాలి కానీ ఆముదం తాగినట్టు మొఖం పెట్టారేటి ఎయిర్పోర్ట్ లో దిగ్గాని ఎయిర్ హోస్టెస్ చేయి పట్టుకు లాగేట అబ్బా గొప్ప త్రిల్లిచ్చాడు ఏడిచావు కాని విడిపించుకుందాం పద నీ పేరు మినిస్టర్ గారి తమ్ముడు ఐ వాంట్ యువర్ నేమ్ నీ పేరేంటి చెప్పారు కదా మినిస్టర్ గారి తమ్ముడని నీకు అసలు పేరు లేదా ఉంది కానీ ఎవడో పిలవటంలా అందరూ మినిస్టర్ గారి తమ్ముడనే పిలుస్తూ ఉన్నారు అందుకనే మనం అదే ఖాయం చేసుకున్నాం అలాగా ఎక్కడయ్యా మీ అన్నయ్య మినిస్టర్ ఏడగాదిలే ఢిల్లీలో చెప్తా ఉన్నాడు ఎయిర్ హోస్టెస్ ఎందుకు పట్టుకున్నావు చెబితే బాగుండదండి చెప్పు ఎందుకు పట్టుకున్నావు మన బ్యాటరీకి ఛార్జ్ ఎక్కువ నా మనస్సు అనే బ్యాటరీకి ఛార్జ్ ఎక్కువ పిచ్చి పిచ్చిగా వాగామంటే జైల్లో పెట్టిస్తా అన్నయ్య గారు వచ్చారండి అన్నీ కన్నులో అనవసరంగా కంగారు పడిపోయి థ్రిల్ అయిపోకండి బాబు సరుకుల మినిస్టర్ గారండి హలో గ్లాడ్ టు మీట్ యు చూడండి వాడు నా తమ్ముడు ఇక్కడ ఇలా అల్లరయ్యారంటే నలుగురులో నా పరుగు పోతుంది మీరు లేరండి వెళ్ళండి అండి ఏంటండి మీరు ఏమనుకోకుండా ఉంటే ఒక విషయం చెప్పనా చెప్పండి మీరు ఎయిర్ హోస్టెస్ చేయబట్టుకోవడం బాగాలేదండి నీ కూతురు బాబు నొట్టు నోడు పెడితే సెంటర్ లెవెల్ లో కంపేరండి చెప్పాను కదా మన బ్యాటరీకి ఛార్జింగ్ ఎక్కువని దారా పోదాం వస్తానండి ఎయిర్ హోస్టెస్ కళ్ళు నిలబడతాను దాని కాళ్ళు పట్టుకుని కేసు లేకుండా చేశారు సంతోషించు అది సరిగా చిన్న బాబు నాకు తెలవక అడుగుతా మీరు అమెరికా వెళ్ళేటప్పుడు మీ జుట్టు నల్లగా ఉంది కదా తిరిగి వచ్చేటప్పుడు ఎర్రగా అయిపోయిందేటి అమెరికాలో నెత్తురు మధ్య తెల్లరేపాటికి రంగు రాగి వర్ణానికి తిరిగిపోయింది అయ్యి బాబాయ్ ఆ ఎయిడ్స్ రోగం తీసుకురాలేదు కదా ఎయిడ్స్ అదేందయ్యా ప్రాణం చేసద్దా నువ్వు మా ప్రాణం తీయకుండా ఉంటే చాలు నోరు ముసుకున్నాను ఏంద్రత సిర్రు బుర్రలాడుతా ఉన్నాడు ఏం లేదండి ఒక ఇంజనీర్ ని పైల మీద సంతకం పెట్టమంటే ఆడెట్లా పెట్టకపోతే పిన్ను బాయ అన్ను ఆ సంతకం అంత అవసరమా అవునరా నువ్వు జీ పాపు ఈ తుమ్ములు చూసావా చూసా జలగంగ ప్రాజెక్టు త్వరలో శాంక్షన్ అవుతుందన్న నమ్మకంతో కాంట్రాక్ట్ తీసుకుని 1 కోటి రూపాయలు ఖర్చుతో వీటి దగ్గర కొని పడేశాను పడేస్తే పడి ఉంటాయి కదా ఏడుపు ఇప్పుడు ఆ ఉద్యోగంలో కనుక మనం రాకపోతే ఈ తుమ్ములు తాలూకు కాంట్రాక్ట్ పైల మీద సంతకం చేయడు సంతకం చేయకపోతే మనం 1 కోటి రూపాయలు మునిగిపోతాం రా అట్టగా అయితే ఆ ఇంజనీర్ గారి బ్యాటరీ ఈక్ చేయమంటావా అలా చేయడానికి ప్రయత్నిస్తేనే మన వాళ్ళందరినీ స్టేషన్ లో మూయించేశాడు